హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీకే స్టేట్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి. ఈరోజు న్యూ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. G+2 బిల్డింగ్ అండి ఇది. ఈ బిల్డింగు నార్త్ ఈస్ట్ గుమ్మాలతో కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. విజయవాడ సిటీ గుణదల ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుందండి. మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసరికి ఉత్తరం అండి. ఉత్తరం వైపు బాల్కనీ వచ్చిందండి. ఇది వచ్చేసరికి ఈస్ట్ గుమ్మం అండి. చూస్తున్నారు, ఇదంతా టీవీ యూనిట్ అండి. ఇది మంచి కలర్ కాంబినేషన్తో మంచి ఇంటీరియర్ డిజైన్ చేసి బిల్డర్స్ ఇస్తున్నారండి. చూస్తున్నారు, అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. చూస్తున్నారు మీరు, ఇదంతా టీవీ యూనిట్ అండి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఇచ్చారండి ప్రతి విండోకి. చూస్తున్నారు, అంతా కూడా టైల్స్ ప్రొవైడ్ చేశారు. ఇటు వచ్చేసరికి వాష్ ఏరియా అండి ఇదంతా. G+2గా కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం 3 డబల్ బెడ్రూమ్లు వస్తాయండి ఫ్లోర్వేజ్గా. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. 144 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. సన్గ్లాస్ కబోర్డ్స్ కూడా ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మీరు చూస్తున్నారు, విజయవాడ గుణదల ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుందండి, ఏలూరు రోడ్డుకి. ఈ లొకేషన్ నుండి ఏలూరు రోడ్డు నీరిస్ట్గా కనిపిస్తూ ఉంటుందండి. చూడవచ్చు, ఈ లోపలంతా కూడా టైల్స్ ఇచ్చారండి బాత్రూంలో. చాలా స్పేసెస్గా ఉంటుందండి హౌస్. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. బ్యాంక్ లోన్ వస్తుంది. కబోర్డ్స్ అన్నీ చేశారండి కంప్లీట్గా. 90% వర్క్ అయిపోయిందండి. ఓన్లీ 10% ఉందండి. మొత్తం 3 డబల్ బెడ్రూమ్స్ వస్తాయండి, 3 ఫ్లోర్లు. అటు చూస్తున్నారు, ట్రాఫిక్ కనిపిస్తుంది మీకు. అది రామర్పాడ్ ఫ్లైఓవర్ అలా కనిపిస్తూ ఉంటుందండి. మీకు హాఫ్ కేమ్ డిస్టెన్స్లోనే విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల సర్కిల్కి దగ్గరగా ఉంటుందండి. ఇది లిఫ్ట్ అండి. 140 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. కావాల్సిన వారు పైనున్న నెంబర్ కాల్ చేసి